హలో నమస్తే అండి వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మన ఛానల్లో మనం నాటుకోడి పులుసుని అయితే ప్రిపేర్ చేసుకొని చూసుకుందామండి అయితే ఒక కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుందాం నాలుగు టేబుల్ స్పూన్ల పల్లి ఆయిల్ అయితే మాత్రం యాడ్ చేసుకొని ఆయిల్ని హీట్ ఎక్కనిద్దామండి ఇది కేజీన్నర ఉంటాయండి నాటుకోడి దీన్నైతే మనం శుభ్రంగా ఉప్పేసి పసుపేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి మూడు ఉల్లిపాయలను అయితే చాప్ చేసి ఈ విధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు కూడా ఉల్లిపాయలను అయితే వేయించుకుందామండి నాన్ వెజ్లో మాత్రం ఎప్పుడైనా ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకున్నట్లయితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ మై వీడియో అందరూ ఎలా ఉన్నారండి అందరు సేఫ్గా ఉన్నారా అందరూ సేఫ్గా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారండి మీరంతా ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకున్నాము ఇప్పుడైతే మనం నాటుకోడి ముక్కలని అయితే యాడ్ చేసేసుకుందామండి మంచి టేస్ట్గా ఉంటుందండి కది ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి నేను ఏ విధంగా తయారు చేస్తున్నానో ఆ విధంగా నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు చూసినట్లయితే అర్థమవుతుంది ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే వాసన ఉండదండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం పలావ్లో కానీ అన్నంలో కానీ దేంట్లో అయినా ఈ కర్రీని మనం తినొచ్చండి అంత బాగుంటుంది ఈ కర్రీ బాగా మగ్గనిద్దామండి ఈ కర్రీ ఇప్పుడు అయితే బాగా నూనెలో కొంచెం అట్లా మగ్గనిద్దాము ఇప్పుడు దానికోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు వరకు కూడా మనం ఏ మసాలా వేయకుండా వే ముక్కల్ని వేయించుతున్నామండి ఇప్పుడైతే మీకు క్లియర్గా చూపించడానికి నేను ఏదేది ఎంత వేయాలి క్లియర్గా అయితే మీకు నేను చూపిస్తానండి ఇప్పుడు ఇదిగోండి గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇదే మసాలాలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి అంత టేస్టీగా ఉంటుంది రెండు అంగుళాల అల్లం ఒక వెల్లుల్లి గబ్బం ఒక వెల్లి ఫుల్ అంటే ఇది రెండు ఇలాచీలు రెండు చెక్క ఇదిగోండి రెండు ఇలాచీలు రెండు చెక్క లవంగాలు ఒక నాలుగు అదిగోండి లవంగాలు నాలుగు వేశాను పుచ్చగింజలు పుచ్చగింజలు అయితే మాత్రం ఒక చిన్న స్పూన్ వరకు వేసుకున్నానండి ఈ విధంగా మసాలా తయారు చేసుకొని వేసుకుంటే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి కర్రీ ఇదిగోండి ఇప్పుడైతే మనకి మొగ్గలు అయితే మగ్గిపోతున్నాయండి మొక్కలు బాగా మగ్గిపోయినాయి కూడా ముందు అయితే మనం అసలు ఏమీ ఉడకపట్టలేదండి ఈ కర్రీని అందుకనే మనం కుక్కర్లో పెట్టుకున్నాము కుక్కర్లో ఇట్లు వచ్చేస్తే చక్కగా మెత్తగా ఉడిగిపోతుందండి ముక్క కొంచెం హైలో హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడకనివ్వండి ముక్క ఉడకాలి కాబట్టి మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే మాత్రం ఇప్పుడు ఈ సమయంలో యాడ్ చేసుకుందాం మసాలాని ముక్కలకి బాగా పట్టనిద్దామండి ఆయిల్లో మసాలా వేగాలి వేగిన తర్వాత మొక్కలకు కూడా బాగా పట్టుకోవాలండి ఈ సమయంలో వెళ్ళి బాగా మంచి టేస్ట్గా అయితే ఉంటుంది ఈ కర్రీ ఈ విధంగా బాగా కొంచెం హైలోనే పెట్టుకోండి ఫ్లేము ధనియాల పొడి ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి చూసారు కదా అడుగు అంటకుండా మనం తిప్పుతూ ఉన్నాము కొంచెం ఇది నాటుకోటి కాబట్టి మనకు ముక్కలు అయితే చల్ల చిత్రగా చే అవి అవ్వండి మనం తిప్పినా కూడా గట్టిగా ఉంటుంది ముక్క దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది మొత్తం ఇప్పుడు మనకు ఒక్క ముక్కలు మాత్రమే మిగిలినవి కదండి ఈ విధంగా సాల్ట్ మీకు ఎంత కావాలి మీ రుచికి అనుగుణంగా సాల్ట్ అయితే వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను టేబుల్ స్పూన్ స్పూన్న్నర కారం అయితే వేసుకుంటున్నానండి సాల్ట్ అనేది మీ ఇష్టం అండి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు నేనైతే టేబుల్ స్పూన్ వేశానండి మీకు ఇంకా కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి పసుపు కూడా ఒక అర స్పూన్ వరకు పసుపు కూడా వేశానండి ఈ విధంగా ముక్కలకి బాగా పట్టించామండి వాటర్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి మనం ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం మసాలా చేసుకున్న గిన్నెలోనే వాటర్ ఉంటాయి కదండీ అది కడిగి పోసేసుకుందాము ఒక చెమ్ముడు నీళ్ళ వరకు అయితే పోయాలండి అంటే రెండు గ్లాసుల వాటర్ రెండు గ్లాసులు వాటర్ పోస్తే కానీ మనకి నాటుపూడి పులుసు బాగా ఉడికి ఆ బోన్స్లో ఉన్నది కూడా మనకి వాటర్లోకి వచ్చేలాగా ఉడకనివ్వాలండి మనం బోన్స్లో ఉన్న జ్యూస్ కూడా మీకు జ్యూస్లోకి రావాలి అంటే మనం ఒక చెంబుడు వాటర్ అయితే పోసేసుకోవాలండి ఒక చెంబుడు వాటర్ పోసుకొని ఈ విధంగా మనం సాల్ట్ కారము అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలంటే మీకు ఎంత కావాలంటే అంత ఇప్పుడు వాటర్ అయితే నేను ఒక చెంబుడు వాటర్ పోసేసాను ఇంకా కొంచెం వాటర్ కావాలంటే కూడా పేసుకోవచ్చు మీరు మనం చేసుకున్నది నాటుకోడి పులుసు కాబట్టి మనకి వాటర్ కొంచెం ఎక్కువ పడతాయండి ఈ విధంగా అన్నీ అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ కారం అన్నీ చూసుకొని అప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేసుకోండి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసినట్లయితే మినిమం ఒక సిక్స్ విజిల్స్ వచ్చేవరకు ఉంచండి ఎందుకంటే మనం ముందు కుక్కర్లో చికెన్ని మనం ఉడకపెట్టలేదండి కాబట్టి వాటర్ కొంచెం పోసుకోవాలి లిడ్ అయితే క్లోజ్ చేసి ఆరు విజిల్స్ వచ్చే వరకు కూడా మీరు దాన్ని అలా ఉంచినట్లయితే కొత్తిమీర కూడా ఇప్పుడు యాసేసుకోండి కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకోండి పచ్చిమిరకాయలు ఒక రెండు వేసుకోండి ఇదే పద్ధతిలో ఇలాగే మీరు చేసుకొని చూసుకున్నట్లయితే మాత్రం మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి కరీ మీరు మాత్రం ఆరు విధులు వచ్చే వరకు లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి నోట్ దిస్ పాయింట్ ఇదిగోండి ఆరు విధులు వచ్చేసినాయండి నాకు కూర చూసారా రెడీ అయిపోయింది మంచి గుమ్మగుమలాడుతుంది ఇప్పుడు మళ్ళీ మనం కొత్తిమీరతో అయితే కర్రీని గార్నిష్ చేసుకోవచ్చు మనం ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి కర్రీ ఇదిగో చూసారు కదా ఆల్రెడీ అయిపోయింది మనం ఇప్పుడైతే కర్రీని పక్కకు పెట్టుకొని సర్వ్ చేసేసుకుందామండి నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి ఇంకెందుకండి ఆలస్యం ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి చాలా 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 టేస్ట్గా ఉంటుందండి ఈ పులుసు ఈ పులుసు వేసుకొని అన్నం తిన్నా కూడా అంత బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీరతో ఇంకొంచెం మీరు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్